మమ్మల్ని ఎవరికమ్మం ఎలా ఎక్కించాలని ఆలోచిస్తున్నావా మిస్టర్ కలెక్టర్? ఓ సత్యరాజ్, ఏమిటి ఇలా వచ్చావు? జస్ట్ వెయిట్. అమ్మాయి ఇదిగో బిట్స్, ఇందులో 10 లక్షలు ఉన్నాయి, నీ కోసమే తీసుకో. ఇకపోతే మరో 10 లక్షలు ఇస్తా. ఇకపోతే బీర్ బాటిల్ నీ కోసమే, నాకో ఆసం, నీ కోసం పార నుంచి తెప్పించా, తాగి ఎంజాయ్ చేయి. ఇకపోతే ఇది చికెన్ పలావ్ నీ కోసమే, తాగి తిని ఎంజాయ్ చేయి. ఇకపోతే ఫారెన్ వచ్చిన పర్వాల నీకోసం, ఈ 4 జల్దీలు నీకోసమే తెచ్చా. నువ్వు ఎంజాయ్ చేసే ముందు నా కోసం చిన్న పని చేసి పెట్టు. అది ఏమిటో తెలుసా? ఈ కాగితాల మీద ఒక చిన్న సంతకం పెట్టు. ఆ పూరం బొక్కు స్థలం నాకు దక్కుతుంది, తీరిపోతుంది. కాదని మునుపుటిలాగా చట్టం నా కళ్ళు, న్యాయం నా చెవులు, నీతి నా నోరని సినిమా డైలాగులు చెప్పావా, పుచ్చ పుచ్చకలా పగిలిపోతుంది. ఆవేశపడక సత్య, నువ్వు చెప్పింది నేను పూర్తిగా విన్నాను. మరి నేను చెప్పేది కూడా విను. ఏమిటది? ఈ బ్రిడ్జ్ కేసులో 10 లక్షలు ఉన్నాయా? ఎలా వచ్చిందిరా నీకు ఈ డబ్బు? రౌడీయిజం చేసి, గుండాయిజం చేసి, మటన్లు చేసి, మానభంగాలు చేసి, కొందరి ఆడపడుచులు 35 తలాన్ని పోగొట్టి సంపాదించిందేగా. ఇలా మటర్లు మానభంగాలు చేసి డబ్బు సంపాదించిన వారిని నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఏమంటారో తెలుసా? కొచ్చాన కొడక అంటారు. కానీ నేను కొచ్చాని కాదురా, కంటి చూపుతో కడుపు తెప్పించగల మగసిరి మగాన్ని. చెప్పేది పూర్తిగా వినరా, చచ్చు నా పింజా. ఇది బీర్ బాటిల్, ఇది నీ అకౌంట్ లో నా కోసం తీసుకొని వచ్చావా? ఈ బీర్ బాటిల్ తాగి ఆ మత్తులో మునిగిపోయి నువ్వు తెచ్చిన ఈ చెత్త కాగితాలపై సంతకాలు పెడతాననుకున్నావా? ఒక్క బాటిల్ కాదురా, 100 బాటిల్లు తీసుకొని వచ్చిన, అవి అన్ని విసిరి కొట్టి ఈ చేత గోళీ సోడా తాగించగల సత్తా ఉన్న మొగాడ్రా ఈ కలెక్టర్ జయసింహ. సింహాన్నరా, ఈ సింహానికి ఆకలి వేస్తే నువ్వు తెచ్చిన చికెన్ పలావ్ తినదురా? నీలాంటి గుండాల ఎర్రని రక్తం తాగుతుంది. ఏం నీ గుండెలు చీల్చి నీ రక్తం తాగి ఆ నీ రక్తం తాగి పెట్టమంటావా సంతకం? కలెక్టర్, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఏ చెత్త నా కొడక, నా ప్రవర్తన పక్కన ఉంచి 4వది ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పనివ్వరా? ఇకపోతే దీనిని నా కోసం ఫారం నుంచి తీసుకొని వచ్చావా? ఇలాంటి బ్రోకర్ పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా? ఇలాంటి ఫారన్ పిట్టలకి విశ్వామిత్రుడు సైతం అందానికి ముక్తుడై తను చేసే తపస్సును భగ్నం చేసి ఉండొచ్చేమో, కానీ నేను అలా కాదురా. దీన్ని మించిన రమ్మను దాని అమ్మనైనా సరే నడి బజార్లో నగ్నంగా నిలబెట్టిన చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్న కలెక్టర్ జయసింహాన్ని రాని. రే!
తాగిన పాలల్లో నేను అమ్మ పాలు తాగి డబ్బా పాలు తాగి పెరగలేదురా, అమ్మ రొమ్మ పాలు తాగి పెరిగాను. తాగిన పాలల్లో భగవాన్ని పడగొట్టగల పౌరుషం ఉంది, అన్యాయాన్ని ఎదిరించగల రాజసం ఉంది. అమ్మ పాలు తాగావు, డబ్బా పాలు తాగా, అది అనవసరం. ఆ పాత బస్తీలో ఉండ ఆ స్థలం నాకు కావాలి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ స్థలాన్ని కబ్జా చేస్తా. ఒక కలెక్టర్గా నేను చెప్పేది పూర్తిగా విను. ఆ స్థలం మీద ఆశలు వదిలేయి. ఆ స్థలాన్ని ఈరోజే ఆ పేద ప్రజలకు పంచిస్తా. నేను ఇప్పుడే వెళ్ళి ఆ స్థలం నడుగు బొడ్డులో గొడ్డల పట్టుకొని ఉంటా. ఏమన్నా కొడుకు వచ్చి ఆపుతాడు, అది నేను చూస్తా. తెలుగు తల్లి లాంటి ఆ గడ్డకి ముద్దు పెట్టను రా నేను. ఆ గడ్డపై నివసిస్తున్న పేద ప్రజల్ని పూల చెట్లుగా నాటి మా తెలుగు తల్లికి మల్లె పూలతో అభిషేకం చేస్తానే గాని, మీలాంటి ముళ్ళ పదులు అడ్డుపడితే ఏంతో ప్రకలించి వేస్తా. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, తల్లికి కాటన చీర, నేను ఉంచుకున్న దానికి చిలుకు చీర, మర్దలకి మంచి చీర అని సినిమా డైలాగులు చెప్పావా, పిక్చర్ పగిలిపోతుంది. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకోకపోతే ఏం చేస్తావురా, లోపలుంటే నిన్ను తప్పించేస్తా. మా అన్నయ్య ముఖ్యమంత్రి, మేము తలుచుకుంటే నిన్ను ఏ శ్రీకాకుళం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయగలం. అంతేందుకు ఇప్పటికిప్పుడు కాల్చి పడేస్తే అడిగే దిక్కేవన్రా. కాలుస్తావా కాల్చరా, నువ్వు ఒక్క బుల్లెట్ కాల్చేలోపు నా పిస్టల్లో ఉన్న 6 బుల్లెట్లు నీ నుదుటిని నుచ్చు నుచ్చు చేస్తాయి. రౌడీ అనుకుంటున్నావురా, రౌడీజంలో నేను నీ బాబుండ్రా. నీకు ఒక విషయం తెలుసా, నేను ఈ ఉద్యోగంలో ఉన్నంత వరకే కలెక్టర్ని, కాదని గొడ్డలు పట్టుకుంటే ఇంద్రసేన రెడ్డిని, పట్టుకుంటే పుష్పరాజుని, త్రిశూలం పట్టుకుంటే హరిహర వేలమల్లుని, టోటల్గా నా పేరులోనే సింహాన్ని పెట్టుకొని అన్యాయాన్ని ఎదిరిస్తున్న జయసింహాన్ని రా. నీతో మాటలతో అనవసరం. నేను ఇప్పుడే వెళ్ళి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటా. నువ్వు కలెక్టర్ వాదలో వచ్చి రక్షించుకుంటావు, లేక పేర్లో సింహాన్ని పెట్టుకొని అది సింహ అవతారం వచ్చి రక్షించుకుంటావు. యువర్ చాయిస్. ఆగో, ఈ చెత్తను కూడా తీసుకొని. హలో.